శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మా దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజున మరికొన్ని ముఖ్యమైన విశేషాల గురించి తెలియజేసుకుందాం. మా సంతోషం అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రేక్షక మహాశయులందరూ కూడా ఎంతో ప్రేమ ఆదరాభిమానాలతోటి ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు నేను ప్రసారం చేసేటువంటి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా సంపూర్ణంగా చూడవలసిందిగా మరీ తెలియజేస్తున్నాను. మీరు చూడమే కాకుండా మీకు కనుక నేను ఈ యొక్క ప్రసారం చేసేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ తోటి స్నేహితులకి, మీకు తెలిసిన వారందరికీ కూడా తెలియజేయండి. షేర్ చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా మరీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇక కార్యక్రమంలోకి వెడితే కనుక ఈనాటి కార్యక్రమంలో రేపు రాబోయేటువంటి మే 4వ తారీఖు శనివారం శని అమావాస్యతోటి కూడి ఉన్నది. ఇది చాలా అత్యంత పరమ పవిత్రమైన రోజుగాను, చాలా అతి ముఖ్యమైన మాసంగా, చాలా అతి ముఖ్యమైన రోజుగా కూడా మనకి తెలియజేయబడుతోంది. ఎందుకు అంటే ఈ వికారినామ సంవత్సరంలో మన తెలుగు సంవత్సరాల ప్రకారంగా ఏప్రిల్ 6వ తారీఖున ఉగాది పండుగ ప్రారంభమైంది. ఆ ఉగాది పండుగ ప్రారంభమైంది మొదలుగా ఈ యొక్క వికారినామ సంవత్సరంలో మాసానికి అంటే సంవత్సరానికి రాజు శని అయిన కారణం చేత, అట్లాగే ఈ యొక్క మాస ప్రారంభము శనివారంతో ప్రారంభమైంది, అలాగే శనివారంతో ముగియనున్నది. ఇది చాలా విశేషమైనటువంటి మాసంగా మనకు తెలియజేయబడుతోంది. ఇటువంటి రోజులు అనేవి మరలా ఎప్పుడు వస్తాయో తెలియదు. ప్రతి సంవత్సరము కూడా రాజాది నవనాయకుల్లో సంవత్సరానికి రాజు మారుతూ ఉంటారు. వచ్చే సంవత్సరం కనుక చూసుకుంటూ ఉంటే రాబోయే సంవత్సరంలో బుధవారంతో ప్రారంభమవుతోంది, సంవత్సరానికి రాజు బుధుడిగా ఉండే అవకాశం కనబడుతోంది. కానీ ఈ సంవత్సరం కనుక చూసుకుంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజుగా, చాలా ముఖ్యమైనటువంటి మాసంగా కూడా తెలియబడుతుంది చాలామంది జాతకులకి చూసుకుంటే. మరి సంవత్సరానికి ఆధిపత్యం వహించే రాజు శనివారంతో ప్రారంభమయ్యి శని అమావాస్యతోటి ఈ మాసం ముగుస్తున్న కారణం చేత ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులుగా పరిగణింపబడుతుంది మనకు జ్యోతిషాస్త్ర ప్రకారంగా. అలాగే చాలామంది మీ యొక్క జాతకాలలో శని యొక్క అనుగ్రహం లేకపోయినా శనీశ్వరుని యొక్క బాధలు అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నా, ఇక్కడ మీకు జాతకం తెలిసినా తెలియకపోయినా, అంటే శని అనేక రకాల కష్టాల పాలు చేస్తూ ఉంటాడు, అనేక రకాల నష్టాలు కలిగిస్తూ ఉంటాడు. మన లాభాలు కలిగించేటువంటి స్థానాల్లో శని కనుక ఉంటే అటువంటి లాభాలనే కలిగిస్తూ ఉంటాడు. అంతటి యోగ్యమైన అద్భుతమైన యోగాలు లాభాలు కలిగించేటువంటి దేవతామూర్తిగా ఈ శని గురించి మనకి తెలియజేయబడుతోంది. ఇటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఈ శని అమావాస్య సంవత్సరంలో మరలా వస్తూ ఉంటాయి. కానీ ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి శని అమావాస్యగా, శనివారంతో ప్రారంభమైన మాసము, శనివారంతో ఆఖరయ్యేటువంటి మాసంగా ఈ యొక్క చైత్ర మాసము మనకి తెలియజేయబడుతోంది. మరి ఇటువంటి శని అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా 12 రాసుల వారు, 27 నక్షత్రాల వారు కూడా ఈ శనికి సంబంధించినటువంటి దోష పరిహారాలు కనుక చేయించుకోగలిగితే అనేక రకాల దోషాలు తొలగిపోయే అవకాశం కనబడుతూ ఉంటుంది. దోష నివారణ కలిగి ఈ యొక్క శనీశ్వరుడు శాంతించి మీకు మేలు కలిగించే అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా 16 చక్రాలని చెప్తుంటాం. 16 రకాల చక్రాలలో జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఏదో ఒక స్థానమందు ఈ శని ఏదో ఒక పరిస్థితిని ఇబ్బంది పెడుతూనే ఉంటూ ఉంటాడు ప్రతి ఒక్కరికి కూడా. కానీ మనం ఎక్కువగా ఈ యొక్క రాశి చక్రాన్ని, లగ్నాలతో ఉండే గ్రహాల యొక్క స్థితులు, నవాంశ చక్ర ఆధారంగా పరిస్థితులను ఎక్కువగా తీసుకొని మనం జ్యోతిషాస్త్రాన్ని పరిశీలన చేస్తూ ఉంటాము. అయినప్పటికీ ఈ యొక్క షోడశ చక్రాలలో ఎక్కడో ఒక చోట ఈ యొక్క శని ఇబ్బంది పెట్టక మానడం. అందువల్ల శని దశ కానీ, అంతర్దశ కానీ, విదశ కానీ ఎంత ఫేవర్ అవుతూ ఉన్నా, గోచారంలో కూడా ఎంత అనుకూలతలు కలిగి ఉన్నప్పటికీ, నవగ్రహాల యొక్క వేరే గ్రహాల యొక్క దృష్టికి లోనవుతూ ఉన్నా, వేరే గ్రహాలతో కలిసి ఉన్నా, వేరే గ్రహాల యొక్క పాపభూయిష్టంగా ఉండేటువంటి నీచ స్థానాలలో ఉన్న ఈ యొక్క శని యొక్క దోషం అనేటువంటిది తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతుంది. మరి ఇటువంటి అప్పుడు ఈ యొక్క శని అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి
పాత్ర పోషిస్తోంది కాబట్టి శని త్రయోదశి కన్నా కూడా ఎక్కువ బలాన్ని ఈ యొక్క శని అమావాస్య కలిగి ఉంటుంది కాబట్టి ఈ యొక్క శని అమావాస్య నాడు ఎవరైతే యథావిధిగా భక్తి శ్రద్ధలతోటి ఇక శని ధ్యాన మంత్రాన్ని చదువుతూ ఉంటారో ఓం శం శనైశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఆ శని అమావాస్య రోజున మే 4వ తారీఖు నాడు శుభ్రంగా తలకి స్నానం చేసి ముఖ్యంగా గుర్తుంచుకోదగ్గ విషయం ఏమిటయ్యా అంటే ఈ శని అమావాస్య నాడు ఎవరైనా కానీ క్షురాధికములు చేయించుకోకూడదు అంటే తల బోడిగుండు గీయించుకోవటం కానీ లేకపోతే తల హెయిర్ కటింగ్ చేయించుకోవటం కానీ లేకపోతే కాలి గోల్డ్ కానీ చేతుల యొక్క గోల్డ్ కానీ చేయించుకోకూడదు. ఇవి చేయించుకోకుండా ఆ ఒక్క రోజున మీరు ఉండగలగాలి. ప్రతినిత్యము షేవింగ్ చేసిన అలవాటు ఉన్నా తెలిసి కానీ తెలియక కానీ అంటే ఎటువంటి చెడ్డ కర్మలు చేసినా ఆ యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి దీనిని గుర్తెరిగి ఇటువంటి క్షురాధికములుగా చెప్పినటువంటి కర్మలు ఆచరించకుండా అట్లాగే మైలా ముట్టు మాంసభక్షణం కూడా చేయకుండగా అపవిత్రం అంటే బహిష్టమైనటువంటి స్త్రీలను కానీ మైలతో ఉండేటువంటి వ్యక్తులను కానీ తాకకుండగా సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఉండగలిగే ప్రయత్నం చేయగలిగితే ఇది చాలా అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి రోజుగా తెలియబడుతోంది. వీలు కలిగిన వారు నదులలో స్నానం చేసే ప్రయత్నం చేయండి. నది అందు ఏదైనా గోదావరి అందు స్నానం చేసే ప్రయత్నం చేయండి. సుమారుగా అటువంటి యోగ్యత కలిగిన వ్యక్తులు మీకు దగ్గరగా నది కనుక ఉండేటువంటి వ్యక్తులు శుభ్రంగా అభ్యంగంగా తలంగా స్థల స్నానం చేసే ప్రయత్నం చేయండి. తల స్నాన ప్రయత్నం చేసిన తర్వాత మీరు స్నానం చేసి గట్టుకు వచ్చేటప్పుడు ఇక్కడ 27 నక్షత్రాల వారికి తెలియజేస్తున్నాను, 12 రాసుల వారికి కూడా ప్రత్యేకం ఏలినాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని కంటక శని అని వారే కాదు ప్రతి ఒక్కరికి తెలియ ఈ యొక్క విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఈ నదిలో స్నానం చేయగలిగిన వారు చేసి వస్తూ గట్టుకు వస్తూ ఈ నదిలోంచి మీ కాలికి ఉండేటువంటి మట్టిని కొద్దిగా తీసుకోవాలి. అంటే నదిలో దిగి వస్తూ ఉంటే కాలికి ఎంతోమంది మట్టి అంటుకుంటుంది, ఆ మట్టిని మీ చేతితో తీసుకుని మీ అంతటి మీరుగా మీకు గానే 3 సార్లు దిష్టి తీసుకోవాలి. 3 సార్లు దిష్టి తీసుకుని మరలా ఆ మట్టిని నదిలో వేసేయాలి. అలా కనుక వేసినట్లయితే అంటే నకసక పర్యంతంగా చెప్పుకునేటువంటి శనిదోషం శనిపీడ శరీరం ముందు అనేక రకాల ఇబ్బందులు సమస్యలు యొక్క శని వేరే గ్రహాలతో కూడా కలిసి కలిగిస్తూ ఉంటుంటాడు. అనేక రకాల రుగ్మతలు కలిగిస్తూ ఉంటాడు. చర్మవ్యాధులగాయతూ ఎముకలకి సంబంధించిలగాయతూ అనేక రకాల సమస్యలు కలిగిస్తూ ఉంటాడు. మరి ఇటువంటి సమస్యలు పరిష్కార మార్గంగా మొట్టమొదటి మనకి సూత్రంగా అభ్యంగన స్నానంతో చక్కగా తల స్నానం చేసి ఈ విధంగా చేస్తే మేలు కలిగే అవకాశం కనపడుతుంది. ఇలా నది లేని వారు తటాకము అంటే చెరువునందు కూడా చేయవచ్చు. చెరువులో స్నానం చేసి గట్టు మీదకి వస్తూ ఆ తడిబట్టలతో అలాగే కొద్దిగా కాలికి ఉన్న మట్టి తీసుకుని 3 సార్లు దక్షిణ అద్దంటే దిష్టి తీసుకుని ఆ యొక్క మట్టిని ఆ యొక్క చెరువులో వదిలివేయాలి. ఒకవేళ చెరువు కూడా లేని వారు బోరు దగ్గర కానీ నూతి దగ్గర కానీ ఇలా స్నానం చేసి ఇవి కూడా లేని వారు ఇంటికి బయట అంటే ఇంటి లోపల ఉండేటువంటి బాత్రూంలో కాకుండా మీ ఇంటి వెలుపల స్నానం చేసే ప్రయత్నం చేస్తే ఆ ఇంటి వెలుపల శుభ్రంగా తలారా స్నానం చేసి ఇటువంటి ప్రయత్నం చేసేటప్పుడు మీరు బకెట్ వాష్ చేసుకుంటారు కాబట్టి ఈ బకెట్ బాత్లో ఆ యొక్క బకెట్లో కొద్దిగా కళ్ళు ఉప్పు కలుపుకునే ప్రయత్నం చేయండి. ఆ కళ్ళు ఉప్పు కలుపుకొని ఆ కళ్ళు ఉప్పు కలిపినటువంటి నీరుతోటి సాల్ట్ వాటర్తోటి కొద్దిగా స్నానం చేస్తే కనుక ఈ దోషం పోయే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఆఖరిన ఉండేటువంటి కొద్దిగా నీరు దిష్టి తీసుకుని ఆ నీరుని బయట పారబోసేస్తే కనుక ఈ నదీ స్నానము యొక్క కాలువ కానీ నది కానీ చెరువు కానీ ఇటువంటి ఫలితాలు పొందే అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈ రకంగా ప్రతి ఒక్కరూ చేసే ప్రయత్నం చేయండి. ఆ రోజున ముఖ్యంగా మీరు చేయవలసిన పని శనికి సంబంధించినటువంటి ఆరాధన ఓం శం శనేశ్వరాయ నమః అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోవటము, అట్లాగే శని ధ్యాన శ్లోకము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ ఉండడం వలన మీకు శక్తి కలిగి ఉండి ఉంటే కనుక మీకు దగ్గరలో నవగ్రహాలు ఉంటే నవగ్రహాల చుట్టూ మీ ఓపికను బట్టి 3 ప్రదక్షిణాలు మొదలుకొని 108 ప్రదక్షిణాల వరకు చేయవచ్చు. 108 ప్రదక్షిణాలు అంటే
అంటే 27 నక్షత్రాల్లోనూ ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు చెప్పిన 108 పాదాల్లోనూ 12 రాసుల్లోనూ మీరు ఎక్కడ పుట్టినా సరే ఆ దోషం యొక్క నివారణ అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరే అవకాశం కనబడుతూ ఉంటుంది. దోష పరిహారం అనేది ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ నవగ్రహాలు లేకపోతే జమ్మి చెట్టు చుట్టూరు కూడా ప్రదక్షిణం చేయొచ్చు. ఈ యొక్క జమ్మి చెట్టు చుట్టూరా మీరు చక్కగా ప్రదక్షిణం చేసి ఆ జమ్మి చెట్టు మొదట్లో నల్లని నువ్వుల నూనెతోటి చక్కగా మొదట్లో ప్రమిది వేసి మట్టి ప్రమిదిలో దీపారాధన చేసినా కూడా ఇటువంటి శనిదోష నివారణ పరిహారాలు మీకు కనపడుతూ ఉంటాయి. మరలా కనుక చూసుకుంటే మీరు నల్లని అంటే మామూలు ఉప్పు కల్లుప్పు రాక్ సాల్ట్ అంటూ ఉంటాం, ఈ యొక్క రాక్ సాల్ట్ని నల్లని గుడ్డలో కొద్దిగా మూట కట్టి దానిని కూడా దిష్టి తీసి పడమర దిశగా కనుక పారేసినట్టయితే, లేకపోతే నదిలో కానీ తటాకమందు కానీ ఏదైనా వేరే ఎవరో తొక్కని ప్రదేశంలో కానీ దూరంగా దాన్ని పారేసినట్టయితే ఈ యొక్క శనిదోష నివారణ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. నవగ్రహాలు కనుక ఉంటే నవగ్రహాల శనీశ్వరునికి తిల తైలాభిషేకం చేయించుకోండి. నల్లని నువ్వులు దానం ఇవ్వటమే కాదు, నువ్వులతో పాటుగా ఈ యొక్క శనీశ్వరునికి అభిషేకం చేసుకున్న తర్వాత నువ్వులు బెల్లము కలిపినటువంటి ఈ యొక్క ఉండలని నివేదన చేయండి. శనికి చాలా ప్రీతికరం. నువ్వులు బెల్లము కలిపినటువంటి ఉండలు ఉంటూ ఉంటాయి. ఈ యొక్క నువ్వు ఉండల్ని ఈ యొక్క శనికి నివేదన చేసి తర్వాత అక్కడ ఆరాధనలు చేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత శనికి కూడా దానం ఇవ్వండి. ఆ యొక్క శనీశ్వరుడికి సంబంధించిన బ్రాహ్మణికి దానం ఇవ్వటే కాకుండా శనికి కూడా కొద్దిగా నల్లని నువ్వులు, ఒక చిన్న పాత మేకు, కొద్దిగా ఆవాలు, కొంచెము కళ్ళు ఉప్పు, ఒక నల్లని గుడ్డ ఇటువంటివి కొద్దిగా తీసుకుని ఆ యొక్క శనీశ్వరుని దగ్గర కొద్ది కొద్దిగా వదిలిపెట్టండి. అలా వదిలిపెట్టడం వల్ల కూడా మీరు తర్వాత బ్రాహ్మణికి ఈ యొక్క నల్లని నువ్వులు దానివిస్తే కనుక ఇటువంటి దోష పరిహారం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మీరు ఉండేటువంటి ప్రాంతాలు ఇటువంటి క్రియాకార్యక్రమాలు మీకు అనుకూలంగా చేయటానికి లేకపోతే కనుక ఖచ్చితంగా తలకి స్నానం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తలారా స్నానం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఇలా కనుక చేస్తే అంటే ఈ యొక్క కల్లుప్పు కలుపుకోవాలి, రాక్ సాల్ట్ కలుపుకోవాలి. ఈ కల్లుప్పు నీటిలో కలుపుకొని కొద్దిగా బకెట్ స్నానం కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఆ రోజున సుమారుగా మీరు తినేటువంటి ఆహార పదార్థాలలో నూనె లేని వస్తువులు తినే ప్రయత్నం చేయండి. అలాగే ఉప్పు కూడా కలపకుండా ఉండే పదార్థాలు, అంటే ఉప్పు వేసినవి నూనె వేసి చేసినవి, ఈ రెండు వేసి చేసే పదార్థాలు తినకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఇలా కనుక చేసినట్లయితే ఈ యొక్క శనిదోష నివారణ అనేటువంటిది కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. శని కనుక మరీ మీకు దశానాథుడయ్యండి, అంతర్దశానాథుడయ్యండి, లగ్నాతు పాపస్థానాలలో ఉండి మరిన్ని ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా శనికి సంబంధించిన అభిషేకము దానము కూడా చేసే ప్రయత్నం చేయండి. ఇంకా శక్తి కలిగిన వారు శనికి సంబంధించిన హోమం కూడా చేసుకున్నట్లయితే అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందేటువంటి అవకాశము ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే సంవత్సరానికి కూడా శని రాజైనాడు కాబట్టి ఈ శని 27 నక్షత్రాలలో ఎవరికైనా సరే అనుకూలుడైతే కనుక భోగభాగ్యాలు కలిగిస్తూ ఉంటాడు. అది కూడా వ్యతిరేక గ్రహం కనుక అయి ఉంటే కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో ఆ వ్యతిరేకత మరింత ఇబ్బంది పెడుతూ సంవత్సరానికి రాజైన కారణం చేత కూడా మరింత బలవంతుడయ్యి మరియు ఈ యొక్క పాపస్థానాలలో ఉండేటువంటి శని కూడా మరింత బలాన్ని పుంజుకొని అనేక రకాలుగా అధః పాతాళానికి తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కటిక దారిద్రాన్ని అనుభవించేయగల శక్తి ఈ యొక్క శనికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తిరగండి, అశ్రద్ధ వహించకండి. తర్వాత శక్తి కలిగిన వారు జాతిరత్న ధారణ కూడా చేయవచ్చు. అది శక్తి కలిగి ఉండాలి, అది కొంచెం ఖరీదైన రత్నం కాబట్టి దానికి జాతిరత్న ధారణ చేసినా కూడా యోగం కలిగించే అవకాశం కనబడుతూ ఉంటుంది. ఈ రకంగా శనిత్రయోదశి నాడు ఎవరైతే ఇటువంటి క్రియాకార్యకలాపాలు చేస్తూ ఉంటారో వారికి ఈ యొక్క శనిదోష నివారణ అనేటువంటిది జరిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇంటికి పశ్చిమ దిశగా అంటే మీరు ఉండేటువంటి ఇంట్లో పడమర దిశగా ఇంటి లోపల ఇనప గెరటిలో కానీ లేకపోతే మట్టి ప్రమదలో కానీ నల్ల నువ్వుల నూనెతోటి నలుపు రంగు ఒత్తి వేసి దీపారాధన వెలిగించండి. శని అమావాస్య రోజు అలా దీపారాధన వేసి అక్కడ కూడా కొద్దిగా బెల్లం ముక్క నువ్వు పప్పు కూడా కలిపి ఆ నువ్వులు వండ నివేదన చేసి శనీశ్వరునికి ప్రీతికరంగా నమస్కారం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఈ యొక్క శనిదోష నివారణ కలిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. శని యొక్క తీవ్రత కనుక మరీ ఎక్కువగా బాధపడుతూ ఉంటే
హనుమంతుని ఆరాధన కూడా చేయండి. ఆ రోజు ఆంజనేయ స్వామి వారికి మన్యసూక్త విధానంగా చక్కగా అభిషేకం చేయించుకుని నాగపత్రములు అంటూ ఉంటారు, అంటే తమలపాకులు గంధ సింధూరంతో హనుమంతుడికి చక్కగా అభిషేకం చేయించుకున్న తర్వాత సహస్రనామార్చన పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి. అలా వీలు కాని పక్షంలో కనీసం అష్టోత్తరమైనా చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేసినట్లయితే అద్భుతమైన యోగాలు, భోగభాగ్యాలు, ఇంకా శని యొక్క దోష నివారణ కలిగి మీకు భోగభాగ్యాలు కలిగే అవకాశం కలుగుతూ ఉంటుంది. అనేక రకాల రూపాల్లో యొక్క శని మానవుని పట్టి పీడిస్తూ ఉంటాడు. ఆ యొక్క దోష నివారణ కనుక చేయించుకోగలిగితే సక్రమంగా మంచి మార్గంలో ప్రయాణం చేసే అవకాశం కలుగుతూ ఉంటుంది. చాలామంది విద్యార్థులే కావచ్చు, ఉద్యోగస్తులే కావచ్చు, వ్యవసాయదారులే కావచ్చు, వ్యాపారస్తులే కావచ్చు, విదేశీ ప్రయత్నాలే కావచ్చు, భార్యాభర్తల మధ్యనే కావచ్చు, సంతానం కోసమే కావచ్చు, ఇట్లాగ అనేక రకాల భోగభాగ్యాలు కష్టసుఖాలు శని కలిగిస్తుంటాడు. కాబట్టి ఈ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసినటువంటి ఈ దోష పరిహారం కనుక చేసుకోగలిగితే అత్యంత అద్భుతమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతూ ఉంటుంది. మీకు దగ్గరలో కనుక శనికి సంబంధించినటువంటి క్షేత్రాలు కనుక ఉంటే క్షేత్ర దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. అట్లాగే నేను చెప్పిన దానం చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు శక్తి కలిగి ఉంటే కనుక మీ ఇంట్లో సుందరకాండ పారాయణం కూడా చేయించుకోవచ్చు. సుందరకాండ పారాయణం చేయించుకున్నా కూడా ఈ శనికి సంబంధించినటువంటి దోష పరిహారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా శక్తి కలిగి ఉంటే సుందరకాండ పారాయణాన్ని 11 సార్లు చేసుకోవచ్చు ఆ యొక్క శని అమావాస్య నాడు. ఇలా చేస్తే కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉండేటువంటి శని దోష నివారణ కలిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. ఆ ఇల్లు సదా ఎప్పుడు కూడా ఆనందంతో, సుఖ సంతోషాలతో ఉండే ప్రయత్నం చేసుకోవచ్చు. ఖచ్చితంగా సుఖ సంతోషాలు ఉండేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఈ శనిగ్రహ దోష నివారణ అనేటువంటి కలుగుతూ ఉంటుంది. అట్లాగే మీ ఇంటి గుమ్మం పైన కూడా గుర్రపు నాడ అని దొరుకుతూ ఉంటుంది. ఈ గుర్రపు నాడ తగిలించే ప్రయత్నం చేయండి. యూ షేప్లో ఉంటుంది అది. ఈ గుర్రపు నాడ కనుక ఇంటి గుమ్మానికి బయట కొట్టినట్లయితే ఈ యొక్క శనీశ్వరుని ద్వారా వచ్చేటువంటి దోషాలు కూడా ఏవైతే ఉంటుంటాయో అవి తగ్గుముఖం పట్టే అవకాశము ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. చాలా మార్పు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోదగ్గ విషయం ఏమిటయ్యా అంటే, పడమర ముఖం గల ఇంటి వారు ప్రతి ఒక్కరూ కూడా గుమ్మం పక్కనే చెప్పులు వదిలిపెట్టకండి. పడమర ముఖం ఇంటి గల వారు ఎవరన్నా కనుక ఉంటే వారు గుమ్మం పక్కనే కనుక చెప్పులు వదిలిపెడితే ఈ యొక్క శని యొక్క దోష తీవ్రత అనేటువంటిది మరింత ఎక్కువగా పెరిగిపోయే అవకాశం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పడమర వైపున గుమ్మం పక్కనే చెప్పులు వదలకండి. దూరంగా ఎక్కడన్నా వదులుకుంటే పర్వాలేదు. ఆ చెప్పుల స్టాండ్ కూడా దూరంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. గుమ్మానికి దగ్గరలో పడమరగా మీకు పశ్చిమ ఉత్తర వాయువులో గుమ్మం ఉంటుంది కాబట్టి ఆ గుమ్మం పక్కనే చెప్పులు వదిలిపెట్టే ప్రయత్నం చేయకండి. ఈ శని యొక్క కేతువుల యొక్క గ్రహాల యొక్క స్థితి, ఈ రెండు గ్రహాలు కూడా కలిసి నడుస్తూ ఉన్న కారణం చేత మరింత ఇబ్బందులు సమస్యలు పెరగడానికి అదొక కారణంగా కూడా మనకి తెలియజేయబడుతోంది. ఇంట్లో ముఖ్యంగా గుర్తుంచుకోదగ్గ విషయం ఏమిటయ్యా అంటే, ఇంట్లో ఎప్పుడూ కూడా తల వెంట్రుకలు దొల్లకూడదు. ఏలినాటి శని నడుస్తున్న వ్యక్తులలో ఎప్పుడూ కూడా తల వెంట్రుకలు గదిలో ఏ మూలనా కూడా లేకుండా దువ్వెనల యందు, మీరు తలదూకునే దువ్వెనల యందు కానీ, అట్లాగే తలదూకు ఇంట్లో తలదూకున్న తర్వాత ఆ వెంట్రుకలు ఇంట్లో రాలిపడుతూ ఉంటాయి, అవి ఇంట్లో కూడా దొల్లకుండగా కనుక ఉంటే ఈ యొక్క శనిదోష నివారణ అనేటువంటిది చాలా తొందరగా అవుతుంది. తల వెంట్రుకలు కనుక ఇంట్లోనే ఉంటే మీరు ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేస్తూ ఉన్నా ఆ దోష నివారణ అనేది తొందరగా కాదు. ఈ యొక్క విషయాన్ని గుర్తించండి. అది ఆడవారైనా మగవారైనా సరే తల వెంట్రుకలు ఇంట్లో రాలకుండగా చూసుకోండి. అవి ఇంట్లో వెంట్రుకలు లేకుండా రాలినవి చూసుకోండి. ఇల్లు కాస్త శుభ్రతంగా ఉంచుకోండి. ఆ రోజున సుమారుగా బ్లాక్ కలర్ వేసుకోకుండా ఉండండి. బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయండి. అది ఇన్నర్ వేర్స్ అయినా కానీ, మీరు వేసుకునేటువంటి బయట దుస్తులైనా కానీ అది వేసుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి. పడమర దిశ ప్రయాణాలు సుమారుగా చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఒంటరిగా మాత్రం వెళ్ళే ప్రయత్నాలు చేయకండి. ఎందుకోసమని ఎవరికైతే శని అనుకూలంగా ఉండడో ఆ రోజు శని అమావాస్య కాబట్టి కొంతమంది పాపస్థానంలో కనుక శని కనుక ఉంటే మరిన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి పడమర దిశగా ప్రయాణాలు చేయకండి. ఒక అత్యంత అవసరంగా కనుక ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఏర్పడితే ఇద్దరు కలిసి వెళ్ళండి. సుమారుగా మీరు ఎవరితోటి కూడా కలిసి హాస్పిటల్ని సందర్శించే ప్రయత్నం చేయకండి. అంటే మీకు సంబంధించిన వ్యక్తులు, మీకు బాగా కావలసిన వాళ్ళు, రక్త సంబంధీకులు కనుక ఉండి తప్పనిసరిగా చూడవలసిన పరిస్థితులు కనుక ఏర్పడితే వెళ్ళి చూడండి, పరామర్శించండి. కానీ కాలక్షేపానికో లేకపోతే ఏ పని లేకుండాగానో లేకపోతే మీకు సంబంధం లేని వ్యక్తులనైనా సరే వెళ్ళి ఆ ఒక్కరోజు మాత్రం శని త్రయోదశి నాడు మాత్రము హాస్పిటల్ చుట్టూ కూడా తిరిగి వెళ్ళి హాస్పిటల్లో వెళ్ళటం కానీ హాస్పిటల్లో పరామర్శించడం కానీ
ఆ ఒక్క శనిత్రయోదయం మాత్రం చేయకండి, మిగతా అన్ని రోజులు ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇక శనికి సంబంధించిన ఓం శం శనేశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీ మనసులో ధ్యానం చేసుకుంటూ ఉంటే చాలా సత్వర ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతూ ఉంటుంది. లేకపోతే శని ధ్యాన శ్లోకం చదువుకోండి, లేకపోతే శనికి సంబంధించినటువంటి మంత్రాలు ఉంటూ ఉంటాయి అవి చదువుకోండి, లేకపోతే హనుమన్నామ మహిమ అది చదువుకోండి, లేకపోతే హనుమద్ గాయత్రి చదువుకోండి. ఆంజనేయ స్వామిని సదా మీ మనసులో తలుచుకుంటూ ఉంటే కనుక ఈ శని అమావాస్య నాడు వచ్చేటువంటి అనేక రకాల దోషాలు తొలగిపోతాయి. మరి శని అనుకూలంగా కనుక ఉంటే ఇవన్నీ మీరు చేసినట్లయితే శని మరింత సంతోషపడి మీకు మరింత అనుకూలంగా మారి మీకు ఇచ్చే ఫలితం కన్నా 10 రెట్లు ఎక్కువ ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని సంతోషపెట్టే అవకాశం కనబడుతూ ఉంటుంది. మీరు దోషం ఉందేమో అనుకుని చెప్పేసని ఈ శనికి సంబంధించిన నేను చెప్పినటువంటి ఈ పనులు చేస్తూ ఉంటారు. ఇవి ఈ పనులన్నీ కూడా శనికి ఇష్టమైన పనులు. ఇవి చేయటం వలన శని మరింత సంతోషపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ యొక్క శని మీకు ఫేవర్గా కనుక ఉండి అనుకూలంగా కనుక ఉంటే మరింత అనుకూలత మీకు కలిగించి మరింత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి అద్భుతమైనటువంటి యోగం మీకు కలిగించేటువంటి అవకాశము ఈ శని ద్వారా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి శని దోషం ఉన్నవారైనా శని దోషం లేనివారైనా సరే భయపడకండి. ఈ ప్రకారంగా కనుక చేసుకున్నట్లయితే అద్భుతమైన భోగభాగ్యాలు కలుగుతాయి. శనిగ్రహ దోష నివారణ ఖచ్చితంగా కలిగి తీరుతుంది. మీకు శనిదోష నివారణ జరిగి తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించండి. మీరు ఈ యొక్క వీడియోని కార్యక్రమం చూడడమే కాకుండా మీ తోటి వారందరికీ కూడా ఈ యొక్క విషయం గురించి తెలియజేసి అందరి యొక్క అభివృద్ధికి కూడా సహకరించవలసిన ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి మరీ మరీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యొక్క శనిదోష నివారణార్థము వ్యక్తిగత యాతక పరిశీలన చేయించుకునే ఉద్దేశం కనుక ఉంటే నా ద్వారా ఈ పైన కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. అలా ఫోన్ చేసినట్లయితే కనుక ఈ యొక్క జాతక పరిశీలనకి సంబంధించిన రుసుము ఏదైతే ఉంటుందో ఆ రుసుము ఏ విధంగా చెల్లించాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఆ రుసుము చెల్లించి మీ జాతక పరిశీలన చేయించుకుని అంటే వ్యక్తిగతంగా ఏ స్థానాల్లో ఈ శని ఉన్నాడు, ఇంకా ఆ శనికి సంబంధించినటువంటి దోష పరిహారం ఇంకా ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, ఎవరైనా సంకల్ప విధానంగా కనుక చేసుకుంటే బాగుంటుంది, కాబట్టి ఆ సంకల్పం మీ యొక్క జన్మ నక్షత్ర లగ్న వశాత్తు నక్షత్ర వశాత్తు రాశి వశాత్తు గోచార వశాత్తు ఏ స్థానాల్లో ఇక శని ఉన్నాడు ఆ శనికి సంబంధించిన సంకల్పాన్ని కూడా తెలియజేసుకుని ఆ విధంగా కనుక మీరు స్నానం చేసినా పూజ చేసినా జపం చేసినా హోమం చేసినా దానం చేసినా చేయించుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సుమారు సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. మరి నా ద్వారా చేయించుకునే ఉద్దేశం ఉంటే ఈ పైన కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. దానికి తగిన రుసుము ఏ విధంగా పే చేయాలో ఆ విషయం నేను మీకు తెలియజేస్తాను. తర్వాత ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కాకుండా పక్కన వచ్చేటువంటి గంట బొమ్మను నొక్కడం మర్చిపోకూడదని చెప్తు తెలియజేస్తున్నాను. అలా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్కరికి మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాల గురించి తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.